బావుల్లో ఎక్కడైనా నీళ్లు నీలం రంగులోనే ఉంటాయి, కానీ ఇక్కడ బావిలో మాత్రం నీళ్లు పాలలా తెల్లగా ఉంటాయి. నీళ్లు పాలలా ఉండటంతో ఆ బావిని పాలబావి అని పిలవడం జరుగుతుంది. అంతేకాక ఈ పాలలాంటి నీళ్లు తాగితే రోగ బాధలు కూడా ఉండవట. అందుకే ఈ బావి ఎక్కడుంది, ఆ బావి విశిష్టతపై అమ్మ న్యూస్ ప్రత్యేక కథనం మీకోసం. ఎక్కడైనా నీళ్లు నీలం రంగులో ఉంటాయి, కానీ అక్కడ బావిలో నీళ్లు మాత్రం తెల్లగా పాలలా ఉంటాయి. చుట్టుపక్కల జలపాతం సెలయేరు లాంటివి లేకుండానే బండరాల మధ్యలో వెలిసిన బావి కావటంతో ఆ బావిలోని జలాన్ని ఔషధ జలంగా భావిస్తున్నారు. అందుకే ఆ బావిని దూద్ బావి అని పిలుస్తుంటారు. ఇందుకే ప్రత్యేకతలు కలిగిన ఆ బావి ఎక్కడుందంటే మన కరీంనగర్ జిల్లాలోనే ఉంది. జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరంలో శంకరపట్నం మండలంలోని మొలంగూరు గ్రామంలో ఓ పురాతన బావి ఉంది. దాన్ని దూద్ బౌలిగా పిలుస్తారు. ఇక ఈ బావిలోని నీళ్లే ఇక్కడ జనం సర్వరోగ నివారణగా పిలుస్తూ ఉంటారు. చుట్టూ పెద్ద గుట్టలు, రాతి గోడల మధ్య ఉన్న ఈ బావిలో పాల వంటి స్వచ్ఛమైన నీళ్లు లభ్యమవుతున్నాయి. ఆ బావి నీళ్లు తాగితే రోగాలేవి దరిచేరవనేది స్థానికుల ప్రగాఢ నమ్మకం. అది ఇప్పటి మాట కాదు, ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా కష్టకాలంలోనే ఈ విషయం నిర్ధారణయిందంటున్నారు స్థానికులు. కరోనా సమయంలో ఈ బావి నీళ్లు తాగటం వల్ల ఊరిలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. దాంతో అప్పటి నుంచి ఈ బావి నీళ్లకు ప్రచారం ఊపందుకుంది. స్థానికులే కాదు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి ఈ బావి నీటిని తీసుకువెళ్తున్నారు. కరీంనగర్ ఎలగందుల ఖిల్లాకు చెందిన కాకతీయుల కోటకు మధ్యలో గుట్టపై నిర్మించిందే మొలంగూరు ఖిల్లా. 13వ శతాబ్దంలో కాకతీయ రాజు ప్రతాపరుద్రుని హయాంలో నిర్మించినదే ఈ దూద్ బావి అని చరిత్ర చెబుతుంది. ఈ బావిలో నీరు చాలా ఔషధ గుణాలు ఉన్నాయి, ఆరోగ్యానికి చాలా మంచిది. బావిలో చూస్తే పాలు నీళ్ళల్లా పాలలాగా కలిసినట్టుగా పాల కలర్లో ఆకారంలో ఉంటాయి బావిలో. ఇవి గతంలో రాజుల కాలంలో తవ్వించిన బావి. ఇది మొలంగూరు గ్రామంలో గుట్టలలో ఉంది. ఈ బావి నైజాం రాజు అప్పుడు ఇక్కడ నుండి ప్రతిరోజు నీళ్లు తెప్పించుకుని తాగిండు అన్న విషయాలు మాకు చరిత్ర ప్రకారంగా ఆనందంగా విన్నాము. ఇక్కడికి చాలా మంది పర్యాటకులు జిల్లాల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చి ఈ బావి చూడడానికి, నీళ్లు తాగడానికి, ఇక్కడ పిక్నిక్లకు కూడా వస్తుంటారు. మేము కూడా ప్రతిరోజు ఇవే నీళ్లు తెచ్చుకొని తాగడం జరుగుతుంటుంది. గ్రామస్తులు, ఇతర ఈ మండలంలో ఉన్న ఇతర గ్రామాల వాళ్ళు కూడా ఇప్పటికీ తీసుకుపోయి ఇవే నీళ్లు తాగుతుంటారు. ఇది ఊరిలో తవ్విన బావు, పొలంలో నీళ్ల కోసం తోడిన బావో కాదు. మొలంగూరులో ఉన్న దూద్బౌలి బావి చరిత్రతో ముడిపడి ఉంది. మొలంగూరు కోట శిథిలావస్థకు చేరుకున్నప్పటికీ అలనాటి నిర్మాణాలు చరిత్రకు సాక్ష్యాలుగా కనిపిస్తూనే ఉంటాయి. ఆనాటి నిర్మాణంలో ఒకటైన దూద్బావి చాలా ప్రాచుర్యం పొందింది. కొండ కింది భాగంలో రాతి కట్టడంతో నిర్మించిన దూద్బావిలో నీరు తెల్లగా పాలరంగులో ఉంటాయి. ఈ నీటిని ఆయుర్వేద గుణాలు ఉన్నాయని, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారు ఈ బావి నీరు తాగితే సమస్య తీరిపోతుందనేది ఇక్కడ ప్రజలు విశ్వసిస్తూ ఉంటారు. నాది మొలంగూరు, నా పేరు మోర రాజయ్య. మా ఊర్లో దూదుబాయి మంచి నీళ్లు, చాలా శ్రేష్టమైన నీరు. అందరు చుట్టుపక్కల వాళ్ళు కూడా క్యాన్లతో తీసుకుపోయి తాగుతుంది. ఇంతకుముందు కూడా వెనకటి నుండి మా ఊరంతా అదే ఆ నీళ్ళే తాగుతున్నాం, ఇప్పుడు కూడా తాగుతున్నాం. మంచి శ్రేష్టమైన నీరు. మాకు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, మోచేతుల నొప్పులు ఎటువంటి హానికరం కానిపోదు ఆ నీళ్లు. అందుకే మా ఊరంతా వాటితోనే నిండాలకు తెచ్చుకొని తాగుతారు. దూదిబాయి అని అంటే కాకతీయుల కాలం నాటికే ముందు అది తవ్వండి అని పెద్దలు చెప్పారు. అందుకే మేము అక్కడి నుండే మంచి నీళ్ళు తెచ్చుకుంటాము. ఇప్పటికైనా ఆ నీళ్ళను వాడుకుంటున్నాము. మాకు ఎలాంటి నొప్పులు కానీ శరీర హానికరం కానీ మాకేం కలగలేదు. నా పేరు అరుణ్, మాది మొలంగూరు. మీ దాదాపు మొలంగూరులో స్పెషాలిటీ అంటే దూద్బాయి, దూద్బాయి ప్లస్ మొలంగూరు కిలా. ఇక్కడ పెద్దగా స్పెషాలిటీ అంటే ఇవి రెండే. ఇందులో దూద్బాయి వచ్చేసి చాలా వరకు ఈ విలేజ్లో ముసలి వాళ్ళైనా, పెద్దవాళ్ళైనా, చిన్నవాళ్ళు చిన్నవాళ్ళైనా ఎవరైనా కానీ
ఎక్కువగా దూదిబాయి నీళ్ళు తాగుతారు. కాకపోతే ఈ మధ్య కాలంలో కరోనా మూమెంట్ లో కూడా ఈ వాటర్ ను యూజ్ చేశారు. కాకపోతే ఈ విలేజ్ లా ఈ కరోనా టైంలో కూడా ఈ వాటర్ తాగుట్ల ఎవరికి ఎటువంటి మరణాలు జరగలే. ఈ వాటర్ తాగుట్ల ఎక్కువ డెడ్ బాడీతో ములంగుని చల్లిపోలే. ఈ వాటర్ తాగుట్ల ఎవరికి అయినా అంటే పెద్దవాళ్ళు ఏది మన ఫ్లోరైడ్ పరంగా వాటర్ తాగి అప్పుడు ఏమైందంటే మోకాళ్ళ నొప్పులు బాగా ఇబ్బందులు ఉండే. అప్పుడు మా వాళ్ళు ఎక్కువగా తెలినోళ్ళు తెలుసుకొని వచ్చి ఇక్కడ నుంచి వచ్చి బయట విలేజ్లకు వెళ్ళి అక్కడ బయట విలేజ్ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి బాగా ఒక్కొక్కరు ఆటోల ద్వారా 4-7 క్యాన్ల ద్వారా వాటర్ తీసుకుపోవడం అట్లా చేశారు. అప్పట్లో ఈ బావి నీటిని నిజాం నవాబు కూడా తాగేవారట. కరీంనగర్ నుంచి రోజు గుర్రం మీద నిజాం నవాబు వచ్చి నీటిని తీసుకువెళ్లేవారని ఇక్కడ పూర్వీకులు చెబుతూ ఉంటారు. ఔషధ విలువలు ఉండటంతోనే నిజాం నవాబు ఈ బావి నీరు తాగేవారని కూడా చెబుతూ ఉంటారు. ఇప్పటికీ నల్లాల ద్వారా ఇంటింటికి తాగునీరు అందుతున్నప్పటికీ ములంగూరు గ్రామస్తులు మాత్రం ఆ బావి నీరే తాగుతుండడం విశేషంగా చెప్పుకోవాలి. టాంగాలను ఏర్పాటు చేసి ఈ నీటిని హైదరాబాద్ తీసుకువెళ్తే వారు అక్కడికి కదలు కదలుగా చెప్పుకుంటున్నారు. గుట్ట కింద నిర్మించిన దూద్ బావిలో ఏ కాలంలో అయినా నీటి కొరత ఉండదట. 9 గోళాల లోతు ఉన్న ఈ బావి అడుగు భాగంలో ఉన్న బండరాళ్ల మధ్య నుంచి నీటి ధార వస్తూ ఉంటుంది. ఆ నీటిలో ఫ్లోరైడ్ లేకపోవడంతో చుట్టుపక్కల గ్రామస్తులు వచ్చి నీటిని తీసుకుని వెళ్తూ ఉన్నారు. అయితే ఈ నీటి ప్రత్యేకత ఏంటో తెలుసుకోవడానికి జలవనరుల సంస్థ కూడా పరిశోధనలు కూడా మొదలు పెట్టారట. ఇంద్రెడ్డి సంజయరెడ్డి, మలంగూరి గ్రామము. ఊదిబాయి నీళ్లు ఊళ్ళో కూడా తీసుకుపోతారు. హాస్పిటల్ కూడా పనిచేస్తలేదు. ఇళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు మాకు తక్కువ అవుతానే ఉపయోగపడతాయి. ఇన్ని సంవత్సరాల నుంచెలో నా గతం ఎదుర్కొన్న కంచెలు మాత్రమైతే పనిచేస్తానని తాగుతాము. నా పేరు ఎండి మబ్దుమ్ అలీ, నేను మలంగూరు. అయితే దూద్బాయ్ చాలా చరిత్ర గల బావి. అది మున్పు మా తాతలు ముత్తాతల కాడికి వెళ్ళి ఆ నీళ్లు రాజుల కాలంలో తవ్విన బాబు అది దూద్బాయ్. ఆ రాజుల కాలంలో నుంచే అది దూద్బాయ్ నడుస్తుంది. అప్పుడు ఊర్లే ఈ నల్లలు కానీ వేరే నీళ్లు కానీ ఏం లేకుండే. ఆ దూద్బాయ్ ప్రత్యేకత ఏంటంటే పాల లెక్క ఉంటాయి నీళ్లు, పాలు కడిగిన పాల లెక్కనే ఉంటాయి. దూద్బాయ్ అంటే దూద్ మిల్క్, మిల్క్ వాటర్ లెక్కనే ఉంటాయి. అవి ఆరోగ్యానికి చాలా బాగుంటాయి. తాగడానికి కూడా పల్సగా ఉంటాయి, మళ్ళీ తీయగా కూడా ఉంటాయి. ఆరోగ్యానికి చాలా బాగుంటుంది. ఏంటంటే దాని నుంచి ఏమైనా బీపీ కానీ మీకు మోకాళ్ళ నొప్పులు కానీ కిడ్నీ సంబంధించిన కానీ ఇవన్నీ ఏమి ఉండేది. దాంతో చాలా సాఫ్ట్గా ఉంటాయి నీళ్లు. చాలా మంది తాగుతారు చుట్టుపక్కల గ్రామాల్లో. అప్పుడు ఆ దమానంలో దూరం దూరం కూడా పోతుండే ఇక్కడ నుంచి నీళ్లు తెప్పించుకొని చాలా మంది ఆఫీసర్లు కానీ రాజకీయ తాగుతుండే. ఇప్పుడు గ్రామస్తులు కూడా ఎప్పటికీ అవే తాగుతారు. ఇన్ని నీళ్లు వచ్చినా కానీ ఆ నీళ్లు ఇప్పటికి కూడా నడుస్తూనే ఉంటాయి. దూద్బాయ్ ప్రత్యేకత అది. మలంగూరు ఖిల్లాకు ప్రాచుర్యం కల్పించాలనే ఉద్దేశంతోనే అధికారులు ఇటీవల ట్రెక్కింగ్ నిర్వహించారు. ప్రకృతి అందాల నడుమ ఎత్తైన గుట్టపై ఉన్న కోటను అభివృద్ధి చేస్తే పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందంటున్నారు మలంగూరు గ్రామస్తులు. ప్రత్యేక పర్యాటక శాఖ అధికారులు ఇకనైనా స్పందించి ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాలని మనము కోరుకుందాం.